వేదిక నాలుగు వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, మీరు కూర్చోండి సార్. గౌరవనీయులు, తర్వాత ఇరు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఇవాళ రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతాంగం, ఇక్కడికి వచ్చేసినటువంటి రైతాంగం అందరికీ, రైతాంగంలోని ఉన్నటువంటి భవిష్యత్ కోరుకునేటువంటి యువత, మరి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ మూడు నెలల్లో కూడా ఎటువంటి ప్రకటన చేయకుండా ఈ రాజధాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు భయాందోళనలు గురి చేసి రైతుల్ని, మరి ఇప్పుడు 5 రోజుల నాడు 6 రోజుల నాడు బొత్స మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గౌరవనీయులు మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు రాజధాని ఇక్కడ వరద ముంపు ప్రాంతం, మరియు ఇక్కడ కట్టడానికి నిర్మాణాలకి అనుకూలంగా ఉండదు, ఖర్చుతో కూడిన పని అని చెప్పి దీని అనే మాటతోటి సరిపెట్టే వరకు రైతుల్లో ఆందోళన మొదలైంది. అంటే ఏంటంటే నిర్మాణం ఆపుతారా, మరి వరద ప్రాంతం అని వేరే చోటగా మారుస్తారా అనేటువంటి రైతాంగం కలవబడి ఇవాళ అన్ని పార్టీలు కలుపుకుని, అన్ని పార్టీలతోటి అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని, మరి ఈ రకంగా మీ దగ్గరకు కూడా ఈ రోజున మీ ఆశీస్సులు కూడా తీసుకున్నామని చెప్పి రైతాంగం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది సార్. మరి ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మనకి ఫ్లడ్ ఫోర్స్ చూసుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా మరి అక్కడ 16,000 క్యూసెక్లకు మించి ఎప్పుడు కూడా రాలేదండి సార్. 1903 దగ్గర నుంచి కూడా 16 వేల క్యూసెక్లు ఫ్రమ్ అప్పటికి బాబు. ఈ కొండవీటి ఇల్ ఏరియా అంతా కూడా మొత్తం క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా చూస్తే 421 చదరపు కిలోమీటర్లు మాత్రమే సార్. ఆ 421 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 222 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది ఎప్పుడంటే 1903. తర్వాత మళ్ళీ అటువంటి హైయెస్ట్ తర్వాత ఈ గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే 2005-06 మాత్రం 166 mm పడింది సార్. మరి ఈ పరిస్థితిలో ఇక్కడ ఫ్లడ్ మరి ఎస్కేప్ రెగ్యులేటర్ దగ్గర రెగ్యులేటర్ ద్వారా కేడబ్ల్యూడి కెనాల్లో పంపించడానికి, రివర్లోకి పంపించడానికి ఒక ఇక్కడ అక్కడ ఒక 6,000 క్యూసెక్లకి ఒక పంప్ హౌస్ ఏర్పాటు చేయడం సార్ జరిగింది సార్. మీకు తెలిసి ఉంటారు, మీ ఆ ప్రాంతానికి చాలాసార్లు వచ్చారు. మరి అలాగే ఒక 8,000 క్యూసెక్లు మరి కృష్ణా వెస్ట్రన్ మెయిన్ కెనాల్ కూడా పంపించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సార్. మరి ఈ పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు కూడా వరద అనేది రాదండి. తర్వాత ఎన్జిటీ కోర్టులో దీన్ని తీర్పులో కూడా ఎన్జిటీ కోర్టులో అప్పుడు గౌరవ తీర్పు స్వతంత్ర కుమార్ గారి ఆధ్వర్యంలో తీర్పు రాబడింది కూడా ఏంటంటే ఇక్కడ ఫ్లడ్ అనేది దీనికి ఎఫెక్ట్ ఉండదు ఈ రాజధాని ప్రాంతానికి, ముంపని ప్రాంతానికి. కాబట్టి ఇది బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తోటి నిర్మాణం అయినటువంటి రాజధాని నగరంగా ఆయన పర్మిషన్ ఇవ్వడం సార్, 2017 ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ పరిస్థితుల్లో అది ఫ్లడ్డే కాకుండా ఈ రోజున మీకు ఫ్లడ్ సంబంధించి ఇంకా మాకు ఈ 2 రిజర్వాయర్లు కిష్టాపాలెం దగ్గర, నీరుకొండ దగ్గర రిజర్వాయర్లు తోవటం కూడా మొదలుపెట్టారు సార్. ఈ రెండే కాకుండా అవుట్ సైడ్ 3 రిజర్వాయర్లు తవ్వుతున్నారు సార్. ఇది గ్రావిటీ మీద ఈ నీరు అంతా తీసుకొచ్చి రాజధానిలో వాడటానికి, గ్రావిటీ మీద వాడటానికి, నివాసం ఉండే ప్రాంతం ఉండటానికి అని చెప్పి ఉందా సార్? మరి అలాగే ఇప్పుడు ఏదైతే ఈ ముంపు ప్రాంతంలో కాకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్కి ఏదైతే కాస్ట్ అయిద్దని అంటున్నారో ఆ కోర్ ఏరియాలో ఈ రోజున కన్స్ట్రక్షన్ కూడా దాదాపు ఫౌండేషన్ అన్ని ర్యాప్ట్ ఫౌండేషన్ అన్నీ కూడా అయిపోయి ఫైల్ వచ్చింది. ఇంకా ఖర్చు అనేది ఎక్కడ ఉంటుంది? దాదాపు ఇక్కడ కావాల్సిందల్లా ఒక ముఖ్యమంత్రి బంగళా, గవర్నర్ బంగళా, తర్వాత ఈ అసెంబ్లీ ఒకటి, 3 దిగబడ్డాయి సార్.
మరి అలాగే అంబేద్కర్ పార్క్ కూడా డెవలప్ చేస్తున్నారు, అలాగే దీంట్లో కూడా దీంతో భాగంగా ఇవన్నీ ఇట్లా జరుగుతున్నప్పుడు ఇటువంటి రకం చేసే వరకు రైతాంగం అంతా కూడా చాలా నిరాశపడి ఇబ్బందుల్లో ఉండి ఈ రకంగా మీ దగ్గరికి రావటం జరిగింది. మీరు 2014 గురించి 2019 దాకా మరి ఎప్పుడు కూడా మీ యొక్క స్ఫూర్తి మాట్లాడే విధానం కట్టుబడి ఒక మాట మీద నిలబడి ఒక మడవం తిప్పకుండా మీరు చేస్తున్నటువంటి స్ఫూర్తి ప్రసంగానికి మేము అందరూ కూడా ముగ్ధులై మీ ద్వారా ఇది మీ అనుమానం మేము ఉండి దీన్ని ముందు తీసుకెళ్తారని మీ అనుమానం మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటు మరి దీన్ని ఒక ఓ పద్ధతి ప్రకారం, ఎందుకంటే ఇక్కడ రాజధానిలో యువత అంతా కూడా కోరుకునేది రేపు భవిష్యత్తు కూడా వాళ్ళది యువత ఉందండి. యువత అంతా కూడా ఇవాళ ఇక్కడ ఎక్కడి నుంచి ఈ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి యువత అంతా కూడా మేము అవసరమని తెలిసి వాళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తు అంతా దీని మీద ఆధారపడింది కాబట్టి మీరు దీన్ని ఒక దృష్టిలో పెట్టుకుని ఒకసారి రాజధాని ప్రధాని ప్రాంతంలో మీరు తిరిగి ఇవన్నీ కూడా సాధ్యాసాధ్యాలు అన్నీ కూడా చూపిస్తామండి సార్. మీరు అన్నీ చూసి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని మీరు ఆశిస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి మా రైతాంగం యొక్క శోభని ఆలోచించి గౌరవ మంత్రివర్యులు కానీ కేబినెట్ కానీ ఇది మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.